తెలంగాణలో సమరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో విజయం నీదా నాదా అన్న చర్చ జోరందుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈసారి చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోరు జరుగుతుందా అన్న భావన నెలకొంది. గులాబీ పార్టీకి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచార బాధ్యతలను తలకెత్తుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు, స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక బీజేపీ పక్షాన ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పార్టీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పార్టీ హైకమాండ్ నిర్దేశించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయమంటూ బీజేపీ అగ్రనేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. బీజేపీ పక్షాన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముందుండి ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితికి కారణాలను వివరిస్తూ వచ్చే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే జరిగే ప్రయోజనాలను ప్రజలకు ఈటల వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుడిగాలి పర్యటనలతో చుట్టేసిన ఈటల ఇప్పుడు ఎన్నికల ప్రచార పర్వాన్ని అందుకోబోతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార పగ్గాలు అందుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పార్టీగా ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఆ పార్టీ యోచిస్తోంది. టికెట్ల పంపిణీ జరిగితే జరిగే కుమ్ములాటలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు అభ్యర్థుల జాబితా ఖరారు చేయకుండా కాంగ్రెస్, బీజేపీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఓకే, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనుగడ కష్టమన్న అభిప్రాయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు హితవు పలికారు. ఇప్పటికే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు వచ్చే ఎన్నికల్లో విజయం ఆవశ్యకతను వివరించారు. అసలు కురుక్షేత్రం వచ్చే 2 నెలల పాటు తెలంగాణలో గల్లీ గల్లీలోనూ మారుమోగనుంది.